టీ కమల కుటీ పుస్తక రుద్రాక్ష శస్త్రహస్త కామాక్షి పక్షమలాక్షి కలితవి పంచి విభాసి వైరించి శివాయ గురవే నమ ఇప్పుడు మనం చెప్పుకోపోతున్న నామము త్రివర్గదాత్రి శుభగా త్రయంబిక త్రిగుణాత్మిక త్రివర్గ అనగా ధర్మ అర్థ కామాలను అనుగ్రహించేదిగా చెప్తున్నారు ఇక్కడ శుభగా అని చెప్పారు శుభగా అనగా ఐశ్వర్యము స్త్రీ కీర్తి వీర్యము జ్ఞానము వైరాగ్యము ముక్తి అనేవి ఇవన్నీ కూడా సాధకుల అర్హతను బట్టి అమ్మవారు వారికి ప్రసాదిస్తుంది త్రయంబిక అనగా మూడు కనులు కలది అన్నది సోమ సూర్య అగ్నులుగా మనము వర్ణించుకున్నాము త్రిసంజలలో అమ్మవారు ధ్యానింపబడేది అని అర్థము ఈ తల్లియే త్రిగుణాలుగా జీవుల ఎందు ఉన్నది ఆ త్రిగుణాల సమిష్టి రూపమే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతులుగా సప్తశతీ ఎందు వర్ణింపబడ్డది అటువంటి గొప్పదైన మహత్తైన తల్లిని మనము ప్రార్థిద్దాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే నామము స్వర్గాపవర్గత శుద్ధ జపా పుష్ప నిభాకృతి అమ్మవారి ఉపాసన వల్ల సాధకుడికి స్వర్గము మోక్షము రెండింటినీ కలిగిస్తుంది అని అర్థము ఎందుకని ఈ అమ్మవారిని శుద్ధ చైతన్య స్వరూపంగా చెప్తున్నారు అనగా శుద్ధ అని ఈ నామంలో కీర్తింపబడ్డది కదండి అమ్మవారు ఎటువంటి మాలిన్యానులు లేనిది రాగద్వేషాలు లేనిదిగా త్రిగుణాలకి అతీతమైన జప పుష్ప ఛాయ కలిగి పాటలీ వర్ణంలో దర్శనమిస్తుంది అమ్మవారు ఇక్కడ అమ్మవారిని మరల మాతృకావర్ణ రూపిణిగా మనం గుర్తు చేసుకోవాలి మాతృకావర్ణ రూపిణి అంటే అక్షర రూపమే ఎవరైతే జపం చేస్తుంటారో మంత్ర సాధన చేస్తూ ఉంటారో వారు కన్నులు మూసుకొని ధ్యానంలో ఉంటూ జపం చేసుకుంటున్నప్పుడు సంస్కృతంలో ఉండే అక్షరాలను దర్శనం చేసుకుంటూ జపం చేయాలి అప్పుడు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అందుకని అమ్మవారు జప ఫలంగా అమ్మవారు ఒక ఆకృతిని దర్శింపచేస్తుందిట సాధకుడికి అందుకని అమ్మను జప పుష్ప నిభాకృతిగా వర్ణిస్తున్నారు అటువంటి తల్లిని మంత్రం లేదని మనం అనుకోవాల్సిన పని లేదండి మనకి లలిత సహస్రనామం ఉంది ఆ పారాయణంలో వచ్చే అక్షరాలనే చక్కగా నేర్చుకొని కనులు మూసుకొని ధ్యానిస్తూ చక్కగా అక్షర రూపాన్ని చూస్తూ మనము ధ్యానం చేసుకుందాము అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుదాము ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నామము ఓజోవతి జ్యోతిధర యజ్ఞరూప ప్రియవ్రత గొప్పదైన తేజస్సు కలది అమ్మవారు సహస్ర బాగా మనము ముందర నామాల్లో వర్ణించుకున్నాము తేజస్సు ఆ తర్వాత రూపము ప్రకటింపబడుతుంది ఓజోవతి అంటే తేజస్సు బలము కాంతి కలిగినది అని అర్థము ఇవన్నీ అమ్మవారు కలిగి ఉన్నది అటువంటి తల్లిని యజ్ఞరూప అని అంటున్నారు యజ్ఞమే విష్ణువు రూపము అని చెప్తారు నారాయణుడికి నారాయణకి భేదము లేదు ఇద్దరు కూడా స్థితికారకులు అమ్మవారు ఇక్కడ యజ్ఞకర్త యజ్ఞము యజ్ఞ ఫలము అన్నీ ఆవిడే యజ్ఞములు చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలైన ఫలితాలని ఇస్తూ ఉంటాయి కానీ అన్నిటికంటే జ్ఞాన యజ్ఞము చాలా శ్రేష్టమైనది దీనికి బాహ్యమైన పదార్థాలతోటి పని లేదు అందుకనే అమ్మవారిని అర్చించేటప్పుడు అంతర్యాగానికి చాలా ప్రాముఖ్యతని ఇస్తారు జ్ఞాన యజ్ఞమునందు అన్ని కర్మలు నశించిపోతాయి జీవుడు శుద్ధమైన జీవుడిగా మారిపోతాడు ఈ జ్ఞాన యజ్ఞమునందు జీవుడు చేసుకున్న కర్మలన్నీ నశించిపోతాయి అజ్ఞానాంధకారమంతా కూడా తొలగిపోతుంది జీవుడు శుద్ధుడవుతాడు మోక్షానికి అర్హుడవుతాడు అప్పుడు అమ్మవారు మోక్షఫలాన్ని ఆ జీవుడికి అందచేస్తుంది అందుకని అందుకని అమ్మవారిని యజ్ఞరూపక కీర్తిస్తారు ఎవరైతే జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారో వారి పట్ల ప్రీతి కలిగి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు అటువంటి జ్ఞానాన్ని మనము పొంది అమ్మవారి అగ్ని అనుగ్రహాన్ని పొందుదాము పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाव शिष्यते ॐ शान्ति शान्ति शान्तिः